రాజానా, నేను తెలంగాణ అనుకుంటున్నా, 100% అయితే సక్సెస్ అవుతుంది, మంచిగా వేస్తుంది. ఏంటంటే ఏం టెన్షన్ లేదు, రోడ్డు సార్ ప్రాబ్లమ్ అంత ఏం లేదు, అంత అయితే మంచిగా ఉంది. ఓకే, నా ప్రాబ్లం అంటే మంచిగా ఉంటుంది. కరెంట్ ఎప్పుడు అన్న టైం మంచిగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే రేషన్ షాప్ అనేది మంచిగా లేదు, ప్రాబ్లం లేదు. అంతే, ఏంటంటే జర ఆ బియ్యం మంచిగా మంచిగా వేసారు వాళ్ళు, అంతే, దానికి ఏం ప్రాబ్లం లేదు. బాగుంది, అంత బాగుంది. ఏంటంటే రేషన్ కార్డ్ వాళ్ళు బియ్యం సార్ ఏం చేస్తారు, అది ఒక్కరు చేంజ్ చేస్తారు, నీకు ఏం టెన్షన్ ఉండదు అన్న. ఓకే, ఈసారి మంచిగా 100% అనుకుంటున్న కారు కూర్చో రావాలను. అంజమ్మ మంచి కేసీఆర్ మంచిగానే చేస్తుండు, గరీబ్ వాళ్ళకి బియ్యం ఇస్తుండు, పైసలు ఇస్తుండు, మాకు పింఛన్లు ఇస్తుండు, రేషన్ మీద బియ్యం ఇస్తుండు, రేషన్ మీద కొన్ని పైసలు కూడా వేసిండు 3000 దాకా. మంచిగానే చేస్తుండు కేసీఆర్, అన్నీ బాగానే ఉన్నాయి, వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి, మంచిగానే తాగానికి మంచిగానే ఉంది. కేసీఆర్కే చేస్తాం. కేసీఆర్ మాకు చూస్తుండు కదా, ఎంతో అంత సాయం చేస్తుండు కదా, అట్లా అని దాని గురించే హ్యాపీగానే ఉంది. ఎవరు ఇచ్చారు కరోనా? కేసీఆర్ కూడా ఇచ్చిండు కదమ్మా, మనకు రేషన్ మీద బియ్యం లేదా, పైసలు వెళ్ళాడా? ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు కేసీఆర్. మాకు చూస్తున్నాడు, పింఛన్లు కూడా ఇస్తుండే, 2000 పింఛన్ కూడా చేసిండు, మంచిగానే చూస్తుండు. గెలిస్తే బాగుంటుంది. మేమైతే కేసీఆర్ వాళ్ళే. అయితే ఇలా ఎవరు పట్టించుకుంటారో ఏం చేస్తారు, ఎక్కడ ప్రాబ్లం అన్నీ ఉంది. ఏమనంటే అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అంటున్నారు, కానీ ఎవరు వేస్తలేరు. ఓట్లకు మాత్రం అందరు వస్తారు, ఒక్కొక్క చిన్న చిన్న పనులు బి వేస్తలేరు. ఏం చేస్తలేరు, ఏం టైప్ పనులు ఏం చేయాలని అర్థమవుతలేదు. పనితీరు బాగుందా బాగాలేదా? టీఆర్సీ అంటే ఇప్పుడైతే నేనైతే జూలే, ఇప్పుడేమో ఇప్పుడు ఎట్లుంటే ఇంకతో ఇప్పుడైతే అంత తెలియదు. మరిసారి జిహెచ్ఎం సెంటర్లో టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా, వేరే పార్టీ వస్తే బాగుంటుందా? అదైతే చెప్పలేనండి, ఏది వస్తుంది అయితే చెప్పలేము. ఇక నువ్వు ఓటు మాత్రం ఎవరికి వేస్తావు? నా ఓటు అయితే ఇంకా డిసైడ్ చేయలేదు, డిసైడ్ చేసిన తర్వాత ఎవరు మంచి చేస్తారో వాళ్ళ గురించి ఓటు వేస్తాను కంపల్సరీ. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి జరిగిందా మీ అడ్డగుట్టలో? ఇప్పుడైతే అట్లా ఏం కనిపించలే, ఎక్కడ చూసినా ప్రాబ్లం ఎక్కడిది అనే ఉంటుంది. మరి ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నా ఇక్కడ? ఇప్పుడు అదైతే ఎట్లా చెప్తాం, ఖచ్చితంగా అయ్యా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అయితే చెప్పలేము. ఇక వాళ్ళు గెలిచిన తర్వాతనే వచ్చి చేస్తా అని చెప్తారు, అది నిజమేంటి అబద్ధం ఏంటి అపారకైతే ఏం చెప్పలేము. ఇక ఏం పర్లేదు, ఆడే వాడుకున్నాయి, రోడ్లు తవ్వుతారు, అంత ఇబ్బంది అవుతుంది. మాకు సొంతం ఇల్లు లేదు, కిరాయకున్న ఇండ్లు, మంది పంచలో కూర్చున్నాడు, ఇంకేం చెప్పాలి చెప్పు. ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా? ఎవరో ఎమ్మెల్యేలో ఎవరో టైంకి వచ్చి వాళ్ళ అవసరానికి వస్తారు, అవసరం తీరిపోయిందంటే ముఖం కూడా చూపించరు. ఇన్ని మూడు పోయినా కానీ ఎవరో గుర్తుపట్టారు. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తుంది ఇక్కడ చెప్పు. టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా గెలవకపోతే బాగుంటుందా? ఎవరు గెలిచే ఏం ఆమదానే లేదు, ఎవరు అవసరం మట్టుకే అంటారు గెలుస్తాము చేస్తామని. అది వెళ్ళిపోయిందంటే ఎవరు ముఖం చూపారు? 10,000 ఇచ్చినామన్నారు, మాకు ఎవడు ఇవ్వకపోయా, సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చాక రాయిండ్లకి అదే బిచ్చాము గతితో బతుకుమానే, ఇంకేం ఇస్తాడు, ఇంకేం చెప్పాడు మనకి. కేసీఆర్ కాక పని చేయట్లేదు అసలు, అంటున్నా కదా సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కిరాయోడు ఎట్లా బతకాలి, కిరాయ కట్టుకుంటా వాళ్ళకి ఆదుకోవాలి, లేని వాళ్ళకు ఉన్నోళ్ళకి ఆదుకుంటే ఉన్నాడు కూడా ఉన్నోనికే పెట్టే, లేనివాడు కూడా ఉన్నోనికే పెట్టే, లేనివాడు ఎక్కడ పోవాలి?